లడ్డూ కల్తీ కేసులో మూడో రోజు సిట్ దర్యాప్తు. ఇవాళ తిరుమలకు సిట్ టీం. లడ్డూ కల్తీపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ఇప్పటి వరకు 5 పిటిషన్లు దాఖలు. ఈ రోజు 3 వాదోపవాదనలు. రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్, అక్కడే ప్రాయశ్చిత్త దీక్ష విరమణ. 2 రోజుల పాటు కొండపైనే బస. రేపు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన. పుచ్చకాయల మేడలో పెన్షన్ల పంపిణీ, పాల్గొననున్న ముఖ్యమంత్రి. NH-216 నిర్మాణంలో అవకతవకలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హైవే నిర్వాసితుల ఆందోళన. రెవెన్యూ అధికారులు అలైన్మెంట్ మార్చారని ఆరోపణలు. నేడు తెలంగాణ DSC 2024 ఫలితాలు 11 గంటలకు విడుదల చేయనున్న సీఎం రేవంత్. ఎగ్జామ్ తర్వాత 56 రోజులకే రిజల్ట్స్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ధర్నా చౌక్లో ఈరోజు ఈటెల రైతు దీక్ష. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్. అన్నదాతలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపాటు. ఏపీలో నామినేటెడ్ పోస్టులకు భారీ పోటీ. సెకండ్ లిస్టుపై కొనసాగుతోన్న కసరత్తు. ఇవాళే విడుదల చేస్తారంటూ ప్రచారం. సంగారెడ్డిలో అత్యుత్సాహం చూపించొద్దు, నాకు చెప్పకుండా కూల్చివేతలు చేపడితే ఊరుకోను. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు జగ్గారెడ్డి సూచన. సంగారెడ్డిలో కూల్చివేతలతో సంబంధం లేదు, మల్కాపూర్ చెరువులో కూల్చింది మేం కాదు, అన్నింటినీ హైడ్రాకు ముడిపెట్టొద్దన్న రంగనాథ్. సాహితీ ఇన్ఫ్రా కేసులో కీలక మలుపు. లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న ఈడీ. మనీ లాండరింగ్ కింద 200 కోట్ల ఆస్తులు అటాచ్. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం. సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా, గతంలో ఆపరేషన్స్ డైరెక్టర్గా బాధ్యతలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. ATC వరకు భక్తుల క్యూ లైన్. తిరుమలలో జైషా పర్యటన. శ్రీవారిని దర్శించుకున్న BCCI జనరల్ సెక్రటరీ. స్వామివారికి ప్రత్యేక పూజలు. విశాఖలో గంజాయి చాక్లెట్లు కలవరం. పాన్ షాప్ లో పోలీసుల సోదాలు. 133 చాక్లెట్స్ సీజ్. నిందితుడు అరెస్ట్. ఏలూరులో కాల్ మనీ దందాలు. ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు. అప్పుకు 10 చెల్లించిన ఆగని వేధింపులు. పాత బస్తీలో నిషేధిత స్టెరాయిడ్స్ విక్రయం. 2 అరెస్ట్ చేసిన పోలీసులు. 18 ఇంజెక్షన్స్ స్వాధీనం. అరకు ఏజెన్సీలో గంజాయి సాగుపై నిఘా. దుమ్రిగూడలో డ్రోన్లతో సర్వే. గంజాయి రవాణా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. తమిళనాడులో 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు. నీలగిరి జిల్లాలో విరిగిపడ్డ కొండ చర్యలు. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం.